చెయ్యత్తగానే జనం ఆగిపోయే శక్తి ఎక్కడో కోటల్లో ఒకటికి ఇస్తాడు దేవుడు. ఇటువైపు వెళ్ళమని చేయి చూపిస్తే అక్కడ ఏముంది అని కూడా ఆలోచించకుండా పరిగెత్తికి వెళ్ళిపోయేంత ప్రేమ అభిమానం సంపాదించుకునే శక్తి ఎక్కడో కోటల్లో ఒకరికి ఇస్తారు. అలాంటి కోటల్లో ఒకడు, పేరు మీకు తెలుసు, నేను చెప్పాల్సిన పని లేదు. ఒక బూతు మాట్లాడి నవ్వించడం ఈజీ అందరికంటే ముందు, ప్రతి వాళ్ళు నవ్వుతారు కానీ నవ్విన వెంటనే మనం చాలా తక్కువగా చూస్తారు. కానీ ఒక గొప్ప మాట మాట్లాడితే మేబీ అర్థం కాక వెళ్ళిపోవచ్చు, కానీ వెళ్ళిపోతున్న దారిలోనైనా సరే అది ఆలోచనకు వస్తే మనం ఫోన్ చేసి మరీ అభినందిస్తారు. సో ఒక్కొక్కసారి కొంచెం లేట్ అయినా పర్లేదు కానీ మంచిదే చెప్తానని అనిపిస్తుంటుంది. చాలా మంది తిట్టుకుంటూ ఆఫీసులకు వెళ్తారు, పని చేయాలంటే బద్ధకం. అలాంటప్పుడు పని మానేయండి, ఎందుకంటే మీకు ఆ పని ఇష్టం లేదు. సాటర్డే సండే ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నావు అంటే యువర్ ఇన్ ద రాంగ్ జాబ్. 90% పీపుల్ రాంగ్ జాబ్ చేస్తుంటారు. కంపెనీ పెట్టిన ప్రతి ఓనరు ఎప్పుడు మంచి ఎంప్లాయీస్ దొరకడం లేదని ఎందుకు ఇస్తారు తెలుసా? ఎందుకంటే అక్కడ పనిచేసేవాళ్ళంతా యాక్టర్స్, వాళ్ళకి ఏవో ఇంట్రెస్ట్లు ఉంటాయి కానీ డబ్బు కోసం జాబ్ జాయిన్ అయ్యి చక్కగా టైగట్టుకొని మన ముందు చాలా సిన్సియర్గా ఉన్నట్లు చూపిస్తారు. అవి నమ్మి పని చేతిలో పెడితే మెల్లగా సంక్రాగిస్తారు. ఇంటి బాధ్యతలు లేదా త్వరగా పెళ్ళైపోవడం ఇలాంటి ప్రెషర్స్ వల్ల మనకి యాక్టర్లు ఎక్కువైపోయారు. దయచేసి యాక్టింగ్లు మానేయండి, కష్టమైనా సరే ఇష్టమైన పనే చేయండి. ఒక 24 ఏళ్ళ కుర్రాడు అనకాపల్లిలో గదిలో కూర్చొని రాసుకున్న మాటలకి ఇప్పటికీ మనకి రిలవెంట్గా ఉన్నాయి. ఒక గొప్ప కవితాలకు లక్షణం ఏంటంటే కాలాన్ని ఓడించడం. ఎందుకంటే ధర్మం కాలంతో పాటు మారుతుంది కానీ సత్యం మాత్రం మారదు. సో కవి సత్యాన్ని కలిగి ఉండాలి, ధర్మాన్ని పాటించాలి కానీ గుండె లోపల సత్యాన్ని మోస్తూ ఉండాలి, క్రీస్తు సిలువను మూసినట్టుగా. పూసంతైనా పుణ్యం చేసి ఉండకపోతే శివుడు పిలవడు అని సీతారామ శాస్త్రి గారు చెప్పారు. అలాగే నలుసంతైనా మంచితనం లేకపోతే ఎంతమంది ఎందుకు ప్రేమిస్తారు? సో ఇది బహుశా నిలువెత్తు మంచితనం అయి ఉంటుంది, అందుకని ఇంతమంది అభిమానులు ఉన్నారు, ఇంతమంది ప్రేమించేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మీకెవరు డబ్బులు ఇస్తే రారు, పిలిస్తే రారు, మీకు రావాలనిపిస్తేనే వస్తారు. చిన్నప్పుడు ఆయన భుజాల మీదే నుంచుని ప్రపంచాన్ని చూస్తాం, ఆయన వేలు పట్టుకుని నడక నేర్చుకుంటాం, ఆయన ఒళ్ళో కూర్చుని చదవటం నేర్చుకుంటాం, ఆయన ఒళ్ళో కూర్చుని ప్రపంచాన్ని చూడటం నేర్చుకుంటాం, ఆయనతో పాటే ఆయన స్కూటర్ డ్రైవ్ చేస్తుంటే ఆయన ముందు నుంచుంటాం, ప్రపంచం మొత్తం మనమే గెలుస్తాం అనుకుంటాం. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఒంటరిగా ఉన్నామని ఇప్పుడు అనుకోద్దు, మన వెనకాల కనపడిన ఒక నీడలాగా నాన్న ఇప్పుడు మనతోనే ఉంటాడు. మా అమ్మ చిన్నప్పుడు మా అందరికి టాలెంట్ పోసేది, అన్నయ్యకి పోస్తుంటే మా అన్నయ్య విసుక్కునేవాడు, అంటే ఏదైనా జుట్టు పట్టుకున్నా ఎందుకంటే కొంచెం కుంగుడికే పట్టుకుంటుంది జుట్టుకి, అది లాగుతుంటే కొంచెం చిరాకు వచ్చి కోపం వచ్చి విసుక్కునేవాడు, అరిచేవాడు లేకపోతే. సో నాకు పోసేటప్పుడు నేను ఏమనుకున్నాను అంటే నాకు లాగినా కూడా ఆ రియాక్షన్ చూపించేవాడు కాదు. సో మా అమ్మ కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా. ఏంటంటే మనకు ఇబ్బంది వచ్చినప్పుడు కొంచెం సహించటం, మనకు కష్టం వచ్చినప్పుడు కొంచెం భరించటం, మనకు ఆనందం వచ్చినప్పుడు కొంచెం పంచటం, అంతే. అంతకుమించి మన నుంచి ప్రపంచం పెద్దగా ఏం కోరుకోదు, ప్రపంచం మనం కూడా పెద్దగా ఏం కోరుకోకర్లేదు.